Star Hospital Sukhibhava ku tirigi swagatham, powered by AgriGold Ayur Sukha Multi Speciality Ayurvedic Vaidyalaya. Vikshakla aarogya samasyalaku nipunulaina doctor landinche samadhanala samaharam, samasya salahanu ippudu chuddam. Nellur nunchi Ravali ee letter rasarandi. Na vayasu 33 samvatsaralu. Naku 5 ellluga edama chevi nunchi shabdam ostundi. Karnabheriki chinna randram padindi. Pora veyinchukovalani doctor chepparu. తలస్నానం చేసినప్పుడు ఎడమ చెవి బరువుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు చెవి నుంచి పల్చటి ద్రవం వస్తుంది. ఫ్యాన్ కింద ఉన్నప్పుడు వంగుని పని చేసినప్పుడు చెవిలో ఏదో అడ్డుపడ్డట్లుగా ఉంటుంది. జలుబు లేకపోయినా అప్పుడప్పుడు ముక్కు రంధ్రంలోంచి చుక్కలు చుక్కలుగా ఏదో ద్రవంలా కారుతోంది. ఈ సమస్యలన్నింటితో నాకు తీవ్రమైన మానసిక ఆందోళన ఏర్పడుతోంది. నా సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. రవలి గారు, మీరు ఈ చెవి సంబంధించిన సిఎస్ఓఎం విత్ సెంట్రల్ పర్ఫరేషన్ అనే వ్యాధితో ఉన్నారండి. సిఎస్ఓఎం అంటే క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా విత్ సెంట్రల్ పర్ఫరేషన్, చెవిగూపుకి రంధ్రం అనమాట. ఇలా ఉన్న వాళ్ళకి చెవిలో కొంచెం గుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుందండి. ఎస్పెషల్లీ మీరు చాలా రోజుల నుంచి కూడా ఈ ఉందంటున్నారు. ఇలా టైం పెరిగే కొంది ఏమవుతుందంటే మనకు ఆ గుయ్యమనే సౌండ్ కూడా మళ్ళీ తగ్గే అవకాశం తగ్గుతుందండి. ఎందుకంటే ఈ సిఎస్ఓఎం ఉన్నప్పుడు ఈ లోపల చెవులకి ఈ టాక్సిన్స్ అంటాం, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా బ్యాక్టీరియల్ టాక్సిన్స్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పోయి ఆ లోపల చెవిలో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేయటం వలన ఈ గుయ్యమనే సౌండ్ రావటం, వినికిడి తగ్గటం, చెవులో నిండుగా ఉండటం జరుగుతుందన్నమాట. ఇలా చెవిగూపుకి రంధ్రం ఉన్నప్పుడు ఎప్పుడు మనం చెవిలోకి నీళ్లు పోనీయకూడదండి. ఆ చెవిగూపు రంధ్రం క్లోజ్ అయ్యేదాకా మీరు చెవిలోకి నీళ్లు పోనీయొద్దు అన్నమాట. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ చెవిలోంచి నీరు వస్తుందంటే మీకు ఇన్ఫెక్షన్ కూడా ఉందని అర్థం అనమాట. ఫస్ట్ మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఆ చెవిలో ఉన్న రంధ్రాన్ని ఒకసారి మళ్ళీ పరీక్ష చేయించుకొని దాంతోపాటు ఆ చీము తగ్గడానికి మందులు వాడండి. ఆ చీము తగ్గిన తర్వాత మనం సింపుల్ ఆపరేషన్ లోపల చెవిలో లోపల నుంచి లోపలే చేయొచ్చండి. బయట కుట్లు బ్యాండేజ్ కూడా ఏమి ఉండదు. ట్రాన్స్కెనాల్ టెంపనోప్లాస్టీ అంటామన్నమాట. అలా చేయటం వల్ల మీరు రంధ్రం క్లోజ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత యూజువల్గా 100లో 70-80 మందికి చెవిలో గుయ్యమనే సౌండ్ కూడా తగ్గుతుందండి. 100కు 100 మంది చెప్పలేం. అట్టనే మీరు గుయ్యమనే సౌండ్ కొంతమంది తగ్గదు కదా అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇది పెరగడంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ ఏంటంటే రంధ్రంను క్లోజ్ చేయించుకోండి. రంధ్రం క్లోజ్ చేయటం వలన మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో అవి వదిలేసి ప్రాబ్లం ఏదైతే సాల్వ్ కదా, ఎస్పెషల్లీ గుయ్యమనే సౌండ్, దానికి వేరే మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఉంటే అవి ట్రై చేయొచ్చండి. మీరు అప్పుడప్పుడు ముక్కులోంచి చిన్న ద్రవంలా వస్తుంది అంటున్నారు. ఎప్పుడన్నా ఒకసారి ఫ్యూ డ్రాప్స్ వస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అటు కాకుండా వాటర్లా ముక్కులో నుంచి కారుతుంటే మటుకి ఒకసారి ముక్కుకు కూడా ఎండోస్కోపీ విధానం ద్వారా పరీక్ష చేయించుకొని అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయించుకోవాలండి. రేర్గా ఏమవుతుందంటే బ్రెయిన్లో నుంచి సిఎస్ఎఫ్ రైనూరియా అంటాం అనమాట. ఈ బ్రెయిన్కి ముక్కుకి నడి మధ్య ఉన్న ఏదన్నా బోన్ కొంచెం రప్చర్ అవ్వటం వలన ఆ ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎలాగో మీరు చెవి ప్రాబ్లం వెళ్ళినప్పుడు దాన్ని కూడా చూయించుకోండి. ఒకవేళ దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టయితే దాన్ని కూడా మందులతోటో ఆపరేషన్తోటో నయం చేయొచ్చు. మీరు చెవిది మటుకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోండి. దాంట్లో ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఈ ఆపరేషన్ చేయించుకోవడం వలన ఫర్దర్ వచ్చే ప్రాబ్లమ్స్ని మనం తగ్గించవచ్చండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. కళ్ళు మండుతున్నట్లుగా ఉన్నప్పుడు చల్లటి పాలలో ముంచిన దూదిని కాసేపు కళ్ళపై పెట్టుకోండి. మంచి ఉపశమనంగా ఉంటుంది. మరొక్కసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.